ఊపించుకుంది. 2019 ఎన్నికల నాటికి కీలక దశకు చేరుకోవాలని సీఎం చంద్రబాబు ఏపీ అధికారులను ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు 86% పూర్తి చేసినట్లు గుర్తు చేసిన చంద్రబాబు నిర్మాణ పనుల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఇప్పటికే పురోగతి సాధించామని, అదే జోరు కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 8 నెలల్లో పునాదుల స్థాయి దాటాలని సీఆర్డీఏ ఉన్నతాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. సచివాలయం, హెచ్ఓడీ టవర్లలో 2019 మే నాటికి 20 అంతస్తుల మేరకు కోర్వాల్, 9 అంతస్తుల వరకు డెస్క్ స్లాబ్ నిర్మాణాలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకోవాలి అని చెప్పారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని, ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని సీఎం అన్నారు. సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను ప్రారంభించిన నాటి నుంచి 29 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకి వివరించారు. రాజధాని నగరంలోని ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం 86% పూర్తయిందన్నారు. N9 రోడ్డు 70%, ఇతర రోడ్లు 50-60% పూర్తయ్యాయని చెప్పారు. హౌసింగ్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అమరావతిలో జరుగుతున్న అభివృద్ది పనులు, కీలక అంశాలను స్వాతంత్ర్య వేడుకల్లో ఏపీ సీఆర్డీఓ శకటంలో ప్రదర్శించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. యావత్ ప్రపంచం అమరావతి వైపు చూస్తోందని, పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మారునుందని సీఎం పునరుద్ఘాటించారు. ఇటీవల జపాన్కు చెందిన వ్యాపారవేత్త రికో హిరా అమరావతిని సందర్శించినప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఒక్క టౌన్షిప్ల రంగంలోనే 65,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టొచ్చని చంద్రబాబు అన్నారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఎన్ఆర్ఐలు విమానాశ్రయాలకు కూడా వచ్చి అమరావతిలో పెట్టుబడులకున్న అవకాశాలపై ఆరా తీస్తున్నారని, దీన్ని బట్టే అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనుల్లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలు పాటించాలి అని సీఎం ఆదేశించారు. అంతర్జాతీయ నిపుణులతో థర్డ్ పార్టీ నాణ్యతా తనిఖీలను నిర్వహించాలని సీఆర్డీఏ కమిషన్ కు సూచించారు. ఈ విషయంలో జపాన్ తరహా తనిఖీలపై అధ్యయనం చేస్తున్నట్లు సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ప్రజలకు రాజధాని నగరాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేలా కార్యక్రమాలను ప్రారంభించాలి అని, సెమినార్లు, వర్క్షాపుల నిర్వహణ, సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుని ప్రజలను భాగస్వామ్యులను చేయాలి అని చంద్రబాబు సూచించారు. కాగా చట్టసభ సభ్యులు, సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల పనుల పర్యవేక్షణకు ఏపీ సీఆర్డీఏ వారాల వారీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.